కామారెడ్డి జిల్లా ఉప్పల్వాయి గ్రామంలో అంగన్వాడీ టీచర్ల పోస్టు గత 4 నెలలుగా ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్న పోస్టుకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రామానికి సంబంధించిన ఆయమ్మను అంగన్వాడీ టీచర్గా ఖ్యాతం లావణ్యను ఎలా భర్తీ చేస్తారని జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. మండల్ ఉప్పల్వాయి గ్రామానికి చెందిన నిరుద్యోగులు, ఉప్పల్వాయిలో గల అంగన్వాడీ కేంద్రం 1 ఒక టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నది జరిగింది. దానికి భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమ దారిలో నా అంగన్వాడీ కేంద్రం 3 గల ఆయను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా 1 కేంద్రానికి ఆ టీచర్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఇలాంటిది సిపిటిఓ గారిని అడిగితే వాళ్ళు సిపిటిఓ గారు అంగన్వాడీ కేంద్రంలో గల ఆయలను ప్రమోట్ చేయడానికి ఉన్నదని చెప్పారు. మరి దాని మీద జీవో కానీ ఇలాంటిదన్నా ఉంటే అది బహిర్గతం చేయాలి. మరి ఎవరు ప్రమోట్ చేసిండ్రు, ఏంటిదనేది దాని మీద విచారణ జరిపి కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. దానికోసం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. కలెక్టర్ గారికి ఒక వినతి పత్రము సమర్పించడం జరిగింది. నా పేరు రేఖ. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో అది 1 కేంద్రం నుండి అంగన్వాడీ ఆయా నంబర్ త్రీ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఒక అంగన్వాడీ పోస్ట్ ఉప్పల్వాయి గ్రామంలో ఖాళీగా ఉండడంతో 3 కేంద్రం ఆయా 1 టీచర్గా ప్రమోట్ అయ్యి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి జీవో అనేది లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది తెలిసి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వినతి పత్రము అందజేయడానికి మేము వచ్చాము. మేము కూడా చదువుకున్నాం కాబట్టి మాకు కూడా న్యాయం జరగాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం అయితే 1 టీచర్ పోస్టు ఖాళీ అయింది. అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఖాళీ అయింది. 3 అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆయమ్మని తీసుకొచ్చి 1 మొన్న నైట్ జాబ్ జీవో చేసిరా, మీకు జాబ్ వచ్చింది. ఎలాంటి నోటిఫికేషన్ లేదు విలేజ్లో, ఎవరికి ఏం తెలియదు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయలేరు, ఎగ్జామ్ పెట్టలేరు. చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా గ్రామంలో. మా కమ్యూనిటీ ఎస్సీకే వచ్చింది ఆ పోస్టు, కానీ ఎవరికి ఎలాంటి నోటిఫికేషన్ ఏది లేకుండా టాలెంట్ చూడలేరు, ఏజ్ చూడలేరు, ఆయమ్మని తీసుకొచ్చి జాబ్ ఇచ్చారు. ఎందుకు అని అడిగితే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. 9 అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే, ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. కాబట్టి మా నిరుద్యోగులందరికీ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది.